టీడీపీ మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్త నిరసనకు టీడీపీ పిలుపునివ్వడంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాలం అశోక్ ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఇచ్చాపురంలోని ఎమ్మెల్యే అశోక్ తన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు కాపలాగా ఉన్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును అదుపులోకి తీసుకోవడానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు టీడీపీ పిలుపునివ్వడంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. దీంతో పోలీసుల చర్యలను ఎమ్మెల్యే అశోక్ తప్పుపట్టారు. ఈరోజు కళా వెంకట్రావు గారు అరెస్టుకి నిరసన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తరఫున చేపట్టడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి బయలుదేరినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేయటం అనేది చాలా శోచనీయం. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి తీరు చాలా ఆందోళన కలిగిస్తుంది. వ్యవస్థలను నాశనం చేసే దిశగా ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని రామతీర్థం కొండ దగ్గర జరిగినటువంటి ఒక ఘటనకి ముడిపెడుతూ ఆయన అక్రమంగా అరెస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి గారు కేవలం ప్రజలను రెచ్చగొట్టడానికి ఆ రోజు అక్కడికి వస్తే ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనకి మరి మద్దతు తెలిపినటువంటి కళా వెంకట్రావు గారిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తున్నాం. ఇదే రకమైనటువంటి పరిస్థితులు మీరు కానీ కొనసాగిస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు. ఈరోజు హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని మీరు ఆపలేరు. ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యాచరణ చేస్తుంది. ప్రజల్ని ఈరోజు చైతన్యవంతం చేయాలి. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాష్టికాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యతయుతమైనటువంటి ప్రతిపక్షంగా తెలుగుదేశం మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఈ పోరాటం ఉధృతం చేస్తాం.